కృష్ణా జిల్లా నూజివీడు బీజేపీ ఇన్ఛార్జ్ నూతక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రక్షణ కల్పిస్తారని, వారి త్యాగాలకు వెలకడలేని సాహసాలకు ప్రతిరూపమని అన్నారు. జనాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సామాజిక దూరం పాటించమని చెప్పేసి 24 అవర్స్ డే అండ్ నైట్ రోడ్డు మీద నుంచి డ్యూటీ చేసినటువంటి మన పోలీస్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పోలీస్ శాఖలో గతంలో అందరూ మెన్ పోలీస్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ రోజున వాళ్ళతో పాటు పోటీగా మరి మహిళలు కూడా ఈ పోలీస్ ఉద్యోగం అనేది ఎంత రిస్క్ అని తెలిసినా కూడా వాళ్ళు కూడా ధైర్యం చేసి ఇవాళ ఈ పోలీసు ఉద్యోగంలో ఎక్కువ మంది మహిళలు రావడం సంతోషించదగిన విషయం. కాబట్టి ఇవాళ మనకు సంబంధించినటువంటి మనిషి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా, అనుమానస్పదంగా చనిపోయినా, సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గర నుంచొని ఆ మనిషిని తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడానికి వెనకాడే సమయంలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, కానీ రేత్రి పగల్లో డెడ్ బాడీ దగ్గర ఉండి మరి ఆ డెడ్ బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గర ఉండి చేస్తున్నటువంటి పోలీస్ శాఖని ఎంత ప్రతి ఒక్క పోలీసు, ప్రతి ఒక్క వీర జవాన్, ప్రతి ఒక్క యూనిఫామ్ వేసుకున్నటువంటి అధికారులందరికీ కూడా మేము ఈరోజు ఘనంగా నివాళులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది ఎందుకురా అంటే, అయ్యా మీ త్యాగాలు వృధా కాదు, మీ త్యాగాలను వేస్ట్ కానివ్వము, మీరు ఈ యొక్క దేశానికి చేసేటువంటి సేవను మేము కొనసాగిస్తాం మీ వారసులుగా అని మేము మరొక్కసారి ప్రతిన పూతాం ఈరోజు. సో అందులో భాగంగానే ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మా మిత్రుడు రమణ చెప్పినట్లుగా మీకు కళ్ళకు కట్టినట్టుగా వివరించడం జరిగింది. ఆయన బ్యాచ్మెంట్ ఏ విధంగా నక్సలైట్లకు వ్యతిరేకంగా తన ప్రాణాలు ఒడ్డి ఇతరులను కాపాడి ఈ దేశానికి సేవ చేసినాడు అనేటువంటిది. సో విధి నిర్వహణలో అసూలు పాల్చేటువంటి దానికి తయారై సిద్ధమయ్యే మేము పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తాము. మీరంతా గమనించినట్లయితే విధులు నిర్వహిస్తూ వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసేటువంటిది యూనిఫామ్ ఆఫీసర్, అది ఏ యూనిఫామ్ అయినా కావచ్చు,